సాధారణ డిగ్రీలు సర్టిఫికెట్లను మాత్రమే అందిస్తాయి, కానీ ప్రొఫెషనల్ డిగ్రీలు మీకు ఒక వృత్తిని కల్పిస్తాయి. ఇలాంటి ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ను మీరు ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా నిమ్స్ హైదరాబాద్ లాంటి సంస్థలో మనం ఇలాంటి ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయడం ద్వారా ఎక్కడైనా సరే బతకవచ్చు, ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు అనే నమ్మకం తప్పకుండా కలుగుతుంది. చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ ట్రైనింగ్ను కూడా నిమ్స్ హైదరాబాద్ వారు మనకు కల్పిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్, ఆయా కోర్సులకు సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఇంటర్ బైపీసీ చేసిన వారికి ఎంబీబీఎస్లో సీటు రాకపోయినా సరే హెల్త్ రంగంలో పనిచేయడానికి ఇదొక మంచి అవకాశంగా భావించవచ్చు. హాస్పిటల్ రంగంలో పనిచేయాలనే మీ కలను నిజం చేసుకోవడానికి కూడా ఈ కోర్సులు మీకు బాగా పనికొస్తాయి. హెల్త్ కేర్ సెక్టార్లో మీరు ఎప్పటికీ పనిచేస్తూ ఉండవచ్చు. ఆయా కోర్సెస్ను పూర్తి చేయడం ద్వారా ఒక మంచి హోదా గల జాబ్లో మీరు చేరడానికి అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాము. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నా పేరు షమ్స్, వీడియోకు స్వాగతం పలుకుతూ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ వారి ద్వారా ఆఫర్ చేయబడుతున్న కోర్సుల్లో ముఖ్యంగా బీపీటీ కోర్సును కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సుగా మనం చెప్పుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు. ఫిజియోథెరపీ రంగంలో కూడా ఎన్నో రకాల మంచి అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో మనకు ఈ ఛానల్లో అందుబాటులో ఉంది. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఆ వీడియోను కూడా మీరు చూడవచ్చు. ఫిజియోథెరపీ అనేది ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అయ్యే రంగంగా మనం భావించవచ్చు. వితౌట్ మెడిసిన్స్, ఇలాంటి మెడిసిన్స్ లేకుండా, ఇంజెక్షన్స్, సర్జరీస్ ఏవి లేకుండా ఆయా రకాల ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ కానీ, న్యూరో ప్రాబ్లమ్స్ కానీ, స్పోర్ట్స్ ఫిజియోథెరపీకి సంబంధించిన అంశాలు కానీ, ఈ విధంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ను క్యూర్ చేయడానికి ఫిజియోథెరపిస్టులు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటారు. సో ఇలాంటి ఫిజియోథెరపీ రంగంలో మీరు ప్రవేశించాలనుకుంటే బీపీటీ కోర్సులో మీరు అడ్మిషన్ పొందాల్సిందే. సో బీపీటీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీగా దీన్ని పిలుస్తూ ఉంటాము. ముఖ్యంగా నిమ్స్లో మనం చూసుకున్నప్పుడు కేవలం 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఈ కోర్సు డ్యూరేషన్ 4.5 ఇయర్స్గా ఉంటుంది. ఈ 4.5 ఇయర్స్లో ఇంటర్న్షిప్ కూడా కలిపి ఉంటుంది. సో కంప్లీట్గా మనము 4.5 ఇయర్స్లో ఇంటర్న్షిప్తో సహా ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. ఈ కోర్సులో అడ్మిషన్ పొందడానికి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి సబ్జెక్ట్స్తో మీరు ఏదైనా సరే ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే ఈ కోర్సులో జాయిన్ కావచ్చు. అదేవిధంగా వొకేషనల్లో ఫిజియోథెరపీ ఒకవేళ ఎవరైనా చేసి ఉంటే, బ్రిడ్జ్ కోర్సు పాస్ అయి ఉంటే వారు కూడా ఈ కోర్సులో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్ బైపీసీ వారికి ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నప్పుడు 17 to 25 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీలకు 3 ఇయర్స్గా ఉంటుంది. అదేవిధంగా అడ్మిషన్ ప్రాసెస్ చూసుకున్నప్పుడు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కావున అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎంట్రన్స్ ద్వారానే కల్పించడం జరుగుతుంది. ఆ ఎంట్రన్స్ కొరకు మనం ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన ఇయర్లీ ఫీజు మీరు ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ కోర్స్ ఇస్ బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్లో మేల్ అభ్యర్థులు కూడా అడ్మిషన్ పొందడానికి ఆయా రకాల ఇన్స్టిట్యూట్స్లో అర్హత ఉంటుంది. కానీ నిమ్స్ హైదరాబాద్లో మాత్రం కేవలం అమ్మాయిలకు మాత్రమే, స్త్రీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ కోర్సు వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ డిగ్రీగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే హాస్పిటల్లో మనం చూసుకున్నప్పుడు డాక్టర్లు తక్కువగా, నర్సింగ్ పర్సన్స్ ఎక్కువగా ఉంటారు. నర్సింగ్లో కూడా చాలా రకాల నర్సింగ్స్ ఉంటాయి. సో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అయినా సరే, ఎంపీహెచ్డబ్ల్యూ కానీ, జిఎన్ఎం కానీ, ఏఎన్ఎం, ఈ విధంగా చూసుకున్నప్పుడు బీఎస్సీ నర్సింగ్ అనేది ఒక ప్రముఖమైన కోర్సుగా మనం చెప్పవచ్చు. డాక్టర్ తర్వాత ఆ స్థాయి హోదాలో పనిచేసే వ్యక్తులను బీఎస్సీ నర్సింగ్ చేసిన వారిని గుర్తిస్తూ ఉంటారు. సో బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులో మీరు చేరిన తర్వాత ఒక మంచి ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేయడం, అదేవిధంగా ఒక మంచి ప్రొఫెషనల్ జాబ్లో చేయడం, ఒక మంచి ప్యాకేజ్తో జాబ్ పొందడానికి కార్పొరేట్ సెక్టార్లో ఉండే హాస్పిటల్స్లో జాబ్ పొందడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఈ కోర్సులో 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. 4 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. 4 సంవత్సరాల్లో మీరు ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. ఈ కోర్సులో అడ్మిషన్ పొందడానికి ఎలిజిబిలిటీ చూసుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ కలిపి మినిమం 45% మార్కులతో పాస్ అయి ఉంటే ఈ కోర్సులో మీకు చేరడానికి అర్హత ఉంటుంది. నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశానికి అర్హత పొందేందుకు కంపల్సరీగా మీరు ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివి ఉండాలి. కలర్ బ్లైండ్నెస్ ఉన్న అభ్యర్థులు, ఎవరైనా సరే స్పెట్స్ కానీ, అద్దాలు కానీ ధరించే వ్యక్తులు కాంటాక్ట్ లెన్సెస్ మరియు కళ్ళద్దాలతో మంచిగా చూడగలిగినట్లయితే వారికి కూడా ఈ కోర్సులో చేరడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులు వైద్యపరంగా ఫిట్గా ఉండాలి. వివాహిత అభ్యర్థులకు కూడా ప్రవేశం ఉంటుంది. మ్యారీడ్ పర్సన్స్, అన్మ్యారీడ్ పర్సన్స్ ఎవరైనా సరే, అమ్మాయిలు లేదా స్త్రీలు ఈ కోర్సులో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. సో దానితో పాటు మనం ఇంకో విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఓపెన్ స్కూల్ చేసిన అభ్యర్థులు,
సైన్స్ సబ్జెక్టులతో, బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటి సైన్స్ సబ్జెక్టులతో ఓపెన్ స్కూల్ పాస్ అయిన అభ్యర్థులకు కూడా ఈ కోర్సులో చేరడానికి అవకాశాలు ఉంటాయి. ఏజ్ లిమిట్ చూసుకున్నప్పుడు 17 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. బిఎస్సి నర్సింగ్ కోర్సులో సెలక్షన్ అనేది కంపల్సరీగా ఎంట్రన్స్ ద్వారానే ఉంటుంది. ఆయా ఎంట్రన్స్లన్నీ కూడా ఆఫ్లైన్లోనే నిర్వహించడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ లెవెల్లోనే మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఏబిసిడిఈ ఈ 5 టాపిక్స్లో మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో డ్యూరేషన్ వచ్చేసి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 2 అవర్స్గా ఉంటుంది. క్వశ్చన్స్ 100% ఎంసీక్యూస్గా మాత్రమే ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఆబ్జెక్ట్ టైప్లోనే అడగడం జరుగుతుంది. మీడియం ఇంగ్లీష్లోనే ఉంటుంది. మినిమం క్వాలిఫయింగ్ పాస్ కావడానికి 50% మార్కులు మనకు వచ్చి ఉండాలి. ప్రస్తుత సంవత్సరానికి ఫీజుల వివరాలు ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ ఫీజులు మనం ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ కోర్సెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ కోర్సుల్లో చాలా రకాల కోర్సులు ఉంటాయి. మీ ఇంట్రెస్ట్కు తగ్గట్టుగా ఆయా కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీలో పారామెడికల్ సైన్సెస్, అలైడ్ హెల్త్ సైన్సెస్, ఈ విధంగా చాలా రకాల ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయి. చాలా రకాల ప్రొఫెషనల్ డిగ్రీస్ ఉంటాయి. ఈ డిగ్రీస్లో కూడా మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి చేరవచ్చు. ఒక్కొక్క డిగ్రీ గురించి మనం చూసుకున్నప్పుడు 4 ఇయర్స్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సులు కావున 4 ఇయర్స్గా ఉంటాయి. ఆ కోర్సులు పూర్తయిన తర్వాత మనం ఆయా హాస్పిటల్స్లో టెక్నీషియన్స్గా పనిచేయడానికి చాలా రకాల అవకాశాలు ఉంటాయి. మొదటి కోర్సు చూసుకున్నప్పుడు బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ. ప్రతి సర్జరీకి కంపల్సరీగా ఒక అనస్థీషియన్ అవసరం అవుతారు. ఆ విధంగా అనస్థీషియా డాక్టర్తో పాటుగా అనస్థీషియా టెక్నాలజీ కంప్లీట్ అయిన అభ్యర్థులు అనస్థీషియా టెక్నీషియన్స్ కంపల్సరీగా అవసరం అవుతూ ఉంటారు. సో ఆయా పేషెంట్స్ పర్యవేక్షణ కొరకు అనస్థీషియా టెక్నీషియన్స్ ఉపయోగం ఎంతగానో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ బీఎస్సీ డయాలసిస్ థెరపీ. ఈ బీఎల్సీ డయాలసిస్ థెరపీ, ఇక్కడ ఇమేజెస్ కూడా మీకు వాటితో పాటుగా అందిస్తున్నాను. ఆ ఇమేజ్ చూడడం ద్వారా కూడా మీరు ఆ కోర్సును అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కిడ్నీ పేషెంట్స్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి హాస్పిటల్లో దాదాపుగా డయాలసిస్ అనేది కంపల్సరీగా జరుగుతూ ఉంది. కార్పొరేట్ సెక్టార్లో, హాస్పిటల్స్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న ఈ డయాలసిస్ థెరపీలో మీరు చేరవచ్చు. అదేవిధంగా బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హార్ట్ పేషెంట్లకు సంబంధించిన టెక్నీషియన్గా మీరు పనిచేయవచ్చు. హార్ట్ సర్జరీస్లో అదేవిధంగా హార్ట్ పేషెంట్స్కి సంబంధించిన ట్రీట్మెంటు, ప్రీ సర్జరీ, పోస్ట్ సర్జరీ ఇలాంటి పద్ధతులు అన్నింటిలో కూడా కార్డియోవాస్కులర్ టెక్నాలజీస్ల అవసరం ఎంతగానో ఉంటుంది. అదేవిధంగా బీఎస్సీ ఎమర్జెన్సీ అండ్ ట్రూమా కేర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ కేర్ సంబంధించిన చెప్పాల్సిన అవసరమే ఉండదు. సో కంపల్సరీగా ఈ టెక్నీషియన్స్ అవసరము ఎంతగానో ఉంటుంది. ప్రతి హాస్పిటల్లో వీరికి సంబంధించిన డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. సిటీ స్కానింగ్ కానీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, ఈ విధంగా చూసుకున్నప్పుడు చాలా రకాల స్కానింగ్స్ కానీ అదేవిధంగా ఎక్స్రేస్, ఇమేజింగ్ టెక్నాలజీకి సంబంధించిన చాలా రకాల ల్యాబ్స్లో మనం పనిచేయవచ్చు. అదేవిధంగా హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్ సెక్టార్లో కూడా మనకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇస్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఎంఎల్టీగా పిలుస్తూ ఉంటారు. సో బీఎస్సీ ఎంఎల్టీ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అదేవిధంగా బీఎస్సీ న్యూరో టెక్నాలజీ, న్యూరో టెక్నాలజీస్ల వద్ద మనకు టెక్నీషియన్గా ఎన్నో రకాల అవకాశాలు ఉంటాయి. సో న్యూరో సైన్స్ సంబంధించిన ఇంట్రెస్ట్ మీలో ఉంటే బీఎస్సీ న్యూరో టెక్నాలజీ కోర్సును కూడా మీరు పూర్తి చేయవచ్చు. అదేవిధంగా బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ అనేది కూడా ఒక ఛాలెంజింగ్ సెక్టార్గా హాస్పిటల్ రంగంలో ఈ మధ్యకాలంలో డిమాండ్ బాగా ఉంది. ఫ్యూచర్లో ఇంకా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. సో పర్ఫ్యూజన్ టెక్నాలజీస్ల అవసరం కూడా ఎంతగానో అవసరం అవుతుంది. నెక్స్ట్ వన్ బీఎస్సీ రేడియేషన్ థెరపీ టెక్నాలజీ. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లు లాంటి పేషెంట్లు, కీమోథెరపీ ఇలాంటి సర్జరీస్లో, ఇలాంటి థెరపీస్లో రేడియేషన్ థెరపీ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, రెస్పిరేషన్ థెరపీ. ఇక్కడ మీరు ఇమేజెస్లో చూసి వాటిని అర్థం కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా రెస్పిరేషన్ సంబంధించిన అంశాల్లో మీరు టెక్నీషియన్గా పనిచేయాలనుకుంటే బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయవచ్చు. అదేవిధంగా బీఎస్సీ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్, బ్లడ్ చేంజింగ్ కానీ, ఈ విధంగా ఆయా రకాల ట్రాన్స్ప్లాంటేషన్స్లో ముఖ్యంగా అవసరమయ్యే టెక్నీషియన్స్లో బీఎస్సీ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ పూర్తి చేసిన అభ్యర్థులు ట్రాన్స్ఫ్యూషన్ టెక్నీషియన్గా పనిచేయడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఆయా కోర్సుల్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు జాయిన్ కావచ్చు. ఈ కోర్సులో మీరు చేరాలనుకుంటే మీ ఏజ్ లిమిట్ 17 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇంటర్మీడియట్ స్థాయిలో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ కోర్సు కంపల్సరీగా చదివి ఉండాలి. ఈ కోర్సులో కంపల్సరీగా మీరు పాస్ అయి ఉండాలి. అదేవిధంగా సెలక్షన్, అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే ఉంటుంది. ఆ ఎంట్రన్స్ కూడా ఆఫ్లైన్లోనే ఉంటుంది. ప్రస్తుత సంవత్సరానికి ఫీజులు ఇక్కడ మీరు చూడవచ్చు. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి, ఆయా కోర్సులకు అప్లై చేసే విధానాన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ ఇంటర్ఫేస్లో మీరు
డైరెక్ట్ గా ఆన్లైన్ లో ఆయా ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవచ్చు ఆన్లైన్ లో. సో త్వరగా ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. డౌట్స్ మీకు ఉన్నట్లయితే ఈ ఫోన్ నెంబర్స్ లో మీరు సంప్రదించి ఆ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు, లేదా అదే విధంగా అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్ లో సంప్రదించడం ద్వారా కూడా మీరు మీ యొక్క సందేహాలను తీర్చుకోవచ్చు. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తప్పకుండా వాట్సాప్ లో మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగండి, నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.